బాలయ్యను చూస్తూ పెరిగిన వాళ్ళం, బాలయ్య డైలాగ్లు అనుక్షణం కూడా నెమరేసుకునే వాళ్ళం. సో మీరు ఇచ్చిన 2 నిమిషాలు అంతా ఉపయోగించుకుంటాం. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బిజెపి, జై బాలయ్య. ఇవాళ ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చినటువంటి తేజస్విని గారికి, అలానే శ్యామల గారికి, ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. 2 నిమిషాలు ఇచ్చారు కాబట్టి 2 ముక్కలు చెప్తా. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పాలన చూసాం. 2019 నుంచి 2024 వరకు ఒక మహానుభావుడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, మొన్ననే ఒక రాయి కూడా తాకించుకున్నాడు. ఆ మహానుభావుడు ఎందుకు వచ్చాడో తెలియని ఒక మహానుభావుడు వచ్చి పాలన చేస్తానంటే ఆ పాలన కూడా చూసాం. కానీ ఈ రెండింటికి మధ్య తేడా ఏంటయ్యానంటే, 2019 ఎలక్షన్లకి ముందర మీలాంటి మహిళలందరికీ దగ్గరకు వచ్చి ఇలా ఈ బుగ్గ ఒకసారి నిమిరి, ఆ బుగ్గ ఒకసారి నిమిరి, ఇలా నెట్ మీద చేయి పెట్టి, ఇక్కడ ఒక ముద్దు ఇక్కడ ఒక ముద్దు పెట్టి, నేనున్నా నేను చూసుకుంటా నా అక్క శల్యమ్మను మీరందరూ అన్నాడు. అన్నాడా? ఏం చేశాడు తర్వాత? గుద్దులు గుద్దాడు, పిడిగుద్దులు గుద్దాడా లేదా? గత 5 సంవత్సరాల్లో 9 నుంచి 10 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? 200 వచ్చే కరెంట్ ఇవాళ 1500 వస్తుంది. ఎవరి జోబులో పోతున్నాయి డబ్బులు అడగాలి కదా? బస్సు అలా వెళ్తుంటే ప్రశాంతంగా చంద్రన్న ఉన్నప్పుడు ప్రశాంతంగా బస్సు ఎక్కి ఇటు అటో వెళ్లేవాళ్ళు. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచాడు. తన జేబులు నింపుకుంటున్నాడు. పిల్లలకు చదువు చెప్పుకోవడానికి లేదు, పిల్లలకు ఉద్యోగాలకి లేదు, ఒక రోడ్డు వేయలేదు, ఏమీ వేయలేదు. ఇవాళ వచ్చి అన్నిటికన్నా ఎక్కువగా ఆ రోజు ఏం చెప్పాడు? అందరూ మందు తాగుతున్నారు, నేను వస్తే మందు ఆపేస్తా, మద్యం నిషేధం చేస్తా, నా అక్క చెల్లెమ్మలందరినీ నేను చూసుకుంటా అన్నాడా లేదా? ఇవాళ మందు ఆపలేదు, ఏమీ ఆపలేదు, ఆఖరికి ఇంకా పెంచి డబ్బులు జేబులో వేసుకుంటున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి బుద్ధి వచ్చేలా, ఏ అబద్ధాలు చెప్పైతే అధికారంలో వచ్చాడో బుద్ధి వచ్చేలా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడున్న అన్నదమ్ముల మీద కన్నా కూడా అక్క చెల్లెమ్మల మీదే ఎక్కువ ఉంది. మిమ్మల్నే ఎక్కువ మోసం చేశాడు, మీ జీవితాలతోటే ఆడుకున్నాడు, మీ ఎంతో మంది పుస్తల తాళు తెంచాడు జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి పరిస్థితుల్లో ఇవాటి రోజున ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే మన ఎమ్మెల్యే మంచి వ్యక్తి అయి ఉండాలి, మన ఎంపీ మంచి అభ్యర్థిని మనం ఎన్నుకోవాలి. ఇవాళ ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఎమ్మెల్యేగా పెద్దలు సౌమ్యులు మేమందరం చూస్తూ పెరిగినటువంటి వ్యక్తి విష్ణు కుమార్ రాజు గారు, ఎవరిని పల్లెత్తు మాట అన్నటువంటి వ్యక్తి, అనుక్షణం కూడా ప్రజల్లోనే ఉంటా, ప్రజల కోసమే నేను పనిచేస్తా అనేటువంటి వ్యక్తి, అధికారం ఉన్నా లేకపోయినా అలానే ఉన్నారు. అలాంటి విష్ణు కుమార్ రాజు గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. ఏ గుర్తు మీద? కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాలి. అలానే సోదరులు భరత్ గారు, మూర్తి గారి మనవలు, బాలయ్య గారి అల్లుడు, అలానే ఇవాళ ఎంతో గర్వంగా చెప్తున్న మా తేజస్విని గారి భర్త గారు. ఎందుకు చెప్తున్నా అంటే, మా బాలయ్యని మా బాలయ్య అంటాం మేము. మా బాలయ్య చాలా మంది ఆడపిల్లలు ఆడపిల్లలు అన్న చోట ఆడపిల్లలు కాదు ఆడపుల్లలు అని చేశాను రా నాయన అని ఇవాటి రోజున ఇంత క్లియర్ గా చూపిస్తున్నారు. అందుకే చెప్తున్నా, అలాంటి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఉన్నత విద్యావంతుడు, ప్రజల కోసం కష్టపడేటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలుగా ఓడిపోయానని ఇంట్లో కూర్చోలా, విశాఖపట్టణానికి ఏం కావాలో ఏం చెయ్యాలో నాకేముందో ముందర నా ఆలోచన ఏంటో, ఎంతమందికి యువతకి ఎంతమంది మహిళలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని ఆలోచన చేసి ముందరకు వచ్చినటువంటి భరత్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకున్నాం. మనకున్నవి 2 బటన్లు, 126 సార్లు బటన్లు నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావాలంటే 2 బటన్లు నొక్కాలి మనం. ఒక బటన్ సైకిల్ గుర్తు మీద, 2 బటన్ కమలం గుర్తు మీద. సైకిల్ గుర్తుకి ఓటేసి భరత్ గారిని ఎంపీగా ఎన్నుకుందాం, కమలం గుర్తు మీద ఓటేసి విష్ణు కుమార్ రాజు గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకుందాం, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూద్దాం. అంతవరకు ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా విశ్రమించొద్దు, ఒక అరగంట లేట్ గా వంట చేసుకుంటారు అనే ఏం కాదు. అంతేనా? ఒక్కసారి అందరూ కూడా
జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. మన గుర్తు సైకిల్, మన గుర్తు కమలం, మన గుర్తు కమలం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.